ఫ్రెండ్స్, నేను మీ భార్గవి రఘునాథ్. ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. చూసారా, మార్నింగ్ అయితే క్లీనింగ్ అయిన తర్వాత మా బూమర్ చూడే ఇంకా నిద్రపోతూ ఉంది. కొన్ని బట్టలు అయితే దాని దగ్గర వేయాలి, అది వాటిపైన పడుకుంటుందన్నమాట. చూడండి, పాలు తాగలేదు ఇంకా. ఇంకా కిచెన్ అయితే క్లీన్ నైటే చేసి పెట్టుకున్నాను. ఇంకైతే టిఫిన్ చేద్దామనేసి పొంగల్ చేద్దామనుకున్నాను. సండే కదా, పిల్లలైతే ఇంకా లేవలేదు. ఏదో ఒకటి సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ అయితే చేస్తున్నాను. బియ్యం పప్పు ఉడికిచ్చేసి పోపు వేసేస్తే సరిపోతుందన్నమాట. వంటగదిలో అయితే ఇలా బటర్ఫ్లైస్ అతికించుకున్నాను కదా, అవి చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. రియల్ బటర్ఫ్లైస్ లాగే ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే పొంగల్ అయితే ఉడికిపోయింది, ఇంకా పోపు వేసేసుకోవడమే. పొంగల్ ఎప్పుడు నెయ్యితో పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను నెయ్యితోనే చేస్తున్నాను. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, మా బూమర్కి స్మెల్ వచ్చిందంట, లేచి చూస్తుంది ఏంటి అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిన తర్వాత కొంచెం టైం అయితే ఉందనేసి టమోటా పచ్చడి చేద్దామని టమోటాస్ అన్నీ క్లీన్ చేసి తుడిచి ఆరబెట్టుకున్నాను. ఇంకా ఇలా అయితే చేసేసాను. పాలు మాత్రం తాగడానికే అస్సలు సతాయిస్తుంది మా బూమర్ బాగా, ఈ మధ్య అస్సలు తాగదు. ఇంకైతే లంచ్కి ఈరోజు అయితే ఫిష్ తెచ్చారు మా వారు. ఇంకా చింతపండు అయితే నానబెట్టడం మర్చిపోయానని హాట్ వాటర్లో అయితే ఫాస్ట్గా అవుతుందని చేశాను. చూసారా, ఇది ధనియాలు, మెంతులు, కొంచెం ఎండుమిర్చి అయితే అలా మిక్సీ పట్టేసి తర్వాత వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశాను. ఈ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్లోకి. చూసారా, ఫిష్ స్మెల్ అయితే వచ్చింది దానికి. చికెన్ చేస్తున్నాను అనుకొని అక్కడే కూర్చొని ఉంది చూసుకుంటూ. ఫస్ట్ అయితే ఆయిల్లో మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేశాను. తర్వాత మనం వెల్లుల్లి, ఎండుమిర్చి, అవంతా మెంతులు వేసుకొని చేసుకున్న అదైతే మసాలా అయితే వేసేసాను. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేశాను. తర్వాత ఫిష్ ముక్కలు యాడ్ చేసి అందులో చింతపండు రసం అయితే వేసేసాను. ఇలా అయితే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫిష్ కర్రీ అయితే చల్లగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఫ్యాన్ కింద పెట్టేశానమాట. చూసారా, మా బూమర్కి ఏం పెట్టినా తినలేదు, ఈరోజు బాగా అలిగింది. చికెన్ కావాలంట దానికి, ఫిష్ అయితే వద్దంటుంది. చికెన్ తేలేదనేసి ఎగ్ పెట్టినా తినలేదు, పాలు తాగలేదు, అలిగిందనమాట. ఇంకా లంచ్ అయిన తర్వాత అయితే ఈవినింగ్ మా అమ్మ అయితే అత్తరసలు అంటాము మేమైతే పిండి పంపించిందనమాట. ఆ పిండి అయితే నాకు చేసుకోవడం రాదు, అమ్మ అయితే పంపించింది. అవి అయితే చేస్తున్నానమాట, ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారనేసి.
ముందే అలా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనం ఈజీగా అవుతుంది అనేసి చూసారా. వంట చేస్తున్నంతసేపు నా దగ్గరే ఉంటుంది. మొత్తం అలా అయితే బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. ఇంకా తర్వాత అయితే పూరీ ప్రెషర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే చాలా నీట్గా వస్తాయండి. అందుకని పైన కింద కవర్ ప్రతిసారి లేకుండా దానికి కట్టేశాను. ఆయిల్ పూసి అలా అయితే పెట్టేసి ప్రెస్ చేశాను. ఈవెన్గా రౌండ్గా వచ్చేస్తుందన్నమాట. మనకు చేతులు కూడా నొప్పి పుట్టకుండా చూసారా ఎంత రౌండ్గా వచ్చింది. దీంతో అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మంచిగా చాలా రౌండ్గా అయితే వచ్చేసిందన్నమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇవి అయితే. నాకైతే పిండి అయితే అస్సలు చేయడం రాదు. అమ్మ అయితే బాగా చేసి పంపిస్తుంది, చాలా బాగుంటుంది అమ్మ చేస్తే. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి కదా, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మళ్ళీ పైన పెట్టి ఆయిల్ పోయేలాగా ఒత్తుతూ ఉంటారు. అలా ఒత్తితే అస్సలు గట్టిగా అయిపోతాయన్నమాట. అలా ఏం ఒత్తను నేను, అమ్మ కూడా అలాగే చేస్తారు. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టట్లేదు అస్సలు. చూసారా ఎంత బాగున్నాయో కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అవంటే. ఇంకా ఈవినింగ్ అయితే రేపు మండే కదా, మళ్ళీ కుదరదనేసి వెజిటబుల్స్కి అయితే వెళ్ళాము తీసుకొని వద్దామనేసి. కొంచెం కాస్ట్ అయితే ఇప్పుడు తగ్గాయి, చాలా కాస్ట్ ఉండిండే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా పాప జుట్టుకి ఆయిల్ పెట్టాలి, తన జుట్టు దువ్వాలంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా అవుతుంది. ఇంకా అందుకని ఆయిల్ పెట్టేస్తున్నాను. ఇంకా నైట్కి అయితే ఇంకా మళ్ళీ చపాతీ చేశాను ఫిష్ కర్రీలోకి. ఇలా అయితే డే మొత్తం గడిచిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.